हेलो फ्रेंड्स, वेलकम टू ट्यूबी हेल्थ चैनल। अंदर हेल्दी उड़ी। सो मुख्य माय डियर मदर्स, इपड़ कोविड टाइम काबट्टी चाला केयरिंग उ तप्पकुंडा मास्क पेट्टुकोवडमु, सैनिटाइजर यूज चेयडम चेयंडी। कंसल्टेशन की बयटिकि वेल्तुन्नप्पुडु तप्पकुंडा साक्स वेसुकोंडी, वीलैते ग्लव्स कूडा वेसुकुंटे चाला मंचिदी। सो मीरु इलांटि प्रिकॉशन्स तीसुकोवडं वल्ल मीरु हेल्दीगा उंडोच्चु, అదే విధంగా బేబీ కూడా చాలా సేఫ్ గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాంగోస్ ని బేబీస్ కి ఏ మంత్ నుండి ఇంట్రడ్యూస్ చేయాలనే విషయాలు చూద్దాము। చాలా టేస్టీగా ఉండేటటువంటి, చూడగానే నోరూరించే మ్యాంగోస్ ని మరి నెలల పిల్లలకి ఏ మంత్ నుండి ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము। ఆరు నెలలు దాటిన చిన్నారులకు మనం తల్లిపాలతో పాటు ఖచ్చితంగా సాలిడ్ ఫుడ్ ని ఇస్తూ ఉంటాము। అయితే ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ బేబీస్ కి ఇవ్వకూడదు। బేబీస్ కి ఖచ్చితంగా సెలెక్టెడ్ గా మంచి ఆహారం, చాలా హెల్తీ ఫుడ్ మాత్రమే బేబీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది। ఎందుకంటే బేబీస్ కి డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బేబీస్ కి ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఇవ్వకూడదు। మరైతే మ్యాంగోస్ ఎప్పుడు మనం బేబీస్ కి ఇవ్వొచ్చు? బేబీస్ కెన్ ఈట్ మ్యాంగోస్ అకార్డింగ్ టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్। మోస్ట్లీ 7 to 8 months బేబీస్ తల్లిపాలతో పాటు వివిధ రకాల ఫుడ్ తినడానికి రెడీగా ఉంటారు। ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే 8 to 10 months పిల్లలకు మనం మ్యాంగోస్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు। మ్యాంగో ప్యూరీ కోసం పండు మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి గుజ్జు మొత్తం తీసుకోవాలి। దీనిని స్పూన్ సహాయంతో బేబీకి చిన్నగా తినిపించవచ్చు। ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మ్యాంగో ప్యూరీలో ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే ప్యూరీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం లాంటివి చేయొద్దు। అలా చేయడం వల్ల బేబీకి జలుబు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది। బేబీస్ కి మ్యాంగోస్ చాలా మంచివండి, ఇందులో మంచి మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి కాబట్టి బేబీ యొక్క గ్రోత్ కి ఇది చక్కటి పోషణ ని ఇస్తుంది। అంతేకాకుండా మ్యాంగోస్ లో నేచురల్ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి బేబీ డే అంతా యాక్టివ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది। బేబీస్ కి మ్యాంగోస్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? డైజెషన్ బాగా అవుతుంది, గుడ్ ఫర్ ది ఐస్ అండి, బేబీకి కంటి చూపు అనేది చక్కగా ఉంటుంది, గుడ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్, అదే విధంగా బేబీ యొక్క స్కిన్ చాలా బాగుంటుంది, అనీమియాని తగ్గిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క మ్యాంగోలో 0.5 mg ఐరన్ అనేది ఉంటుంది, ఇంప్రూవ్ ఇమ్యూనిటీ ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది, అదేవిధంగా హెల్ప్స్ ఇన్ హెల్దీ వెయిట్ గెయిన్ అండి, బేబీస్ హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి సహాయపడతాయి, అదేవిధంగా ప్రివెంట్ సన్ స్ట్రోక్స్ అనమాట, సో సన్ స్ట్రోక్స్ నుండి బేబీని మంచిగా ప్రివెంట్ చేస్తుంది। 6 months కన్నా చిన్నగా ఉన్న బేబీస్ కి మ్యాంగోస్ పెట్టొద్దు, సాలిడ్ ఫుడ్ అలవాటు పడ్డాక మాత్రమే మ్యాంగోస్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి। లాస్ట్ గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మ్యాంగోస్ బేబీస్ కి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఎలర్జీస్ ఏమైనా వస్తాయా అంటే, మ్యాంగో ఇవ్వడం వల్ల బేబీకి ఏమైనా ఎలర్జీ వస్తుందా అనేది ఒక చిన్న పీస్ ఫీడ్ చేయాలి బేబీకి, వన్ డే అంతా అబ్జర్వ్ చేయండి, ఎలాంటి చేంజెస్ లేకపోతే మీరు చక్కగా మ్యాంగోస్ బేబీకి ఇవ్వచ్చు। బేబీస్ కి మ్యాంగో ఇస్తున్నప్పుడు బాగా మ్యాష్ చేయాలండి, అదేవిధంగా మ్యాంగోస్ లో వెరైటీస్ స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉన్న మ్యాంగోస్ వలన బేబీస్ కి ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు లేదంటే డయేరియా రావచ్చు। ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఫ్యామిలీ హిస్టరీలో మ్యాంగోస్ తినడం వల్ల ఎవరికైనా ఎలర్జీ ప్రాబ్లం వచ్చిందా అనేది తెలుసుకోవాలి। ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ టేక్ అడ్వైస్ అండ్ దెన్ స్టార్ట్ ది మ్యాంగోస్ టు బేబీస్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం మన ట్యూబీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।